హలో ఎవరివన్ వెల్కమ్ టు నవ్య టిప్స్ అండ్ టాక్స్ ఈరోజు మనం చక్కెర పొంగల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో ఇక్కడ నేను ఒక గ్లాస్తోనే మెజర్మెంట్స్ అన్నిటినీ తీసుకుంటున్నాను మీరు ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నారో అదే గ్లాస్తో మెషర్మెంట్స్ అనేది కంటిన్యూ చేసుకోండి ఇప్పుడు నేను చూపించే గ్లాస్తో నేను కప్పు పెసరపప్పుని తీసుకొని వాటిని మంచిగా కలర్ వచ్చేదాకా వేయించుకుంటున్నాను ఇవి వేయించుకోవడానికి కనీసం టూ మినిట్స్ అన్నా పడుతుందండి దగ్గరే ఉండి కలుపుకుంటూ మాడిపోకుండా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకొని మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పుని అందులో వేసుకోవాలి అలాగే మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ముప్పావు గ్లాసు రైస్ని తీసుకోవాలి అంటే పెసరపప్పు రైస్ కలిపి ఒక గ్లాస్ అవుతుంది నీట్గా వాష్ చేసేసి పెట్టేసుకొని రైస్ని ఇప్పుడు అందులోకి రె ఒక గ్లాసు పెసరపప్పుకి రెండున్నర గ్లాసులు వాటర్ పోసుకొని అంతే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కుక్కర్ ము మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెంసేపు ఆరిన తర్వాత అది ఒకసారి మూత ఓపెన్ చేసేసుకొని ఒక గంట తీసుకొని మ్యాష్ చేసుకోవాలి మరి మొత్తం మ్యాష్ కాకుండా లైట్గా మ్యాష్ చేసేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని లైట్గా అలా మ్యాష్ చేసేసుకున్న తర్వాత స్వీట్ని యాడ్ చేసుకోవాలి అంటే పెసరపప్పు బియ్యం కలిపి ఒక కప్పు కాబట్టి ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు స్వీట్ అయితే సరిపోతుంది అంటే ఒక కప్పు బెల్లం వేసుకోవాలి అరకప్పు పంచదార వేసుకొని మొత్తం కరిగేలాగా కలుపుకోవాలి అలా బెల్లం షుగర్ అంతా కరిగిపోయి వాటి నుంచి వచ్చే వాటర్తో కొంచెం ఉడికితే స్వీట్ మంచిగా పడుతుంది ఆ తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అంతే రెండు టీ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి అవి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి మరీ గట్టిపడేదాకా ఉంచితే చల్లారాక ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఒక చిన్న కళాయిని పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు అందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇక నిన్న జీడిపప్పు వేసుకొని అవి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కిస్మిస్ని కూడా వేసేసుకొని వాటిని వేయించుకున్నాను మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకొని మనము చక్కెర పొంగల్ రెడీ చేసుకున్నాం కదా అందులో వేసేసుకొని ఒకసారి కలిపేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే అంతే పక్కా కొలతలతో చక్కెర పొంగలి స్వీట్ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సియో నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్